వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రజలనే కాదు ప్రజాప్రతినిధులను సీఎం జగన్ ఇబ్బంది పెడుతున్నారన్నారు. అందుకే వైసీపీ నుంచి ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారని తెలిపారు. వైసీపీ గూండాలు రౌడీలకు భయపడే వ్యక్తిని కాదన్నారు. రాయలసీమ బానిస సంఖ్యల మధ్య ఉందన్న పవన్, ఇది ప్రక్షాళన జరిగే సమయమని, బానిసత్వం నుంచి రాయలసీమను విముక్తి చేయాలన్నారు. జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు భయపెట్టేస్తాడు, మీకు అధికారం ఉంది అధికారం ఉంది అంటే తోడగొట్టడాలు గుండెలు చీల్చుకోవాలి తెలియదు. కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లోంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లోంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతూ ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలని ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది, నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడలా, అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. ఈయన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి నువ్వు. ఎంత ఎమ్మెల్యే అవు, ఆ కర్నూలు చెందిన మా ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు, నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు. నీకు బ్లూ లైట్ కార్ ఇస్తాం, నీకు నీ ఒక గన్మెన్ ఇస్తాం, కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తాం మేము. కానీ ప్రాక్సీ ఎమ్మెల్యే మావాడే ఉంటాడు, వాళ్ళ గుంపే ఉంటుంది. ఇంతకాటికి అధికారం ఎందుకు ఎమ్మెల్యే దేనికి? అలాంటి వేదన వ్యధ పడే ఈరోజున మన శ్రీనివాసులు గారు, ఆరణ్య శ్రీనివాసులు గారు వ్యధతో బయటకు వచ్చాడు ఈరోజున వైసీపీ. ప్రజాస్వామ్యంలో నువ్వు బతకనివ్వాలి కదా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి కదా. నేను తగ్గు నన్ను యాక్చువల్గా మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని. అందరూ ఈరోజు అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదు అబ్బా నాకు, అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేశాను. ప్రజా సమస్యను తీసుకెళ్లగలిగా అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. రాయలసీమ నుంచి ప్రతిసారి 2008లో ఉండింది తెగింపు, 2008లో నేను తెగింపు చూశాను. ఆ రోజున 2024కి వచ్చేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారు. మనం గనుక ఈ రోజున గనుక మనం రాయలసీమని ఈ గుంపు నుంచి, జగన్ గుంపు నుంచి గనుక మనం రక్షించుకోకపోతే మన బిడ్డల్ని ఎవరు కాపాడలేరు. నిజంగా చెప్తున్నాను, నాకేం సరదా కాదు. పొద్దున్న లేస్తే చాలామంది సన్నాసుల చేత మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. అవన్నీ మనందరం సమిష్టిగా ఆలోచించకపోతే కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది. నేనైతే ఎక్కడికి పారిపోను, జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్ ఇది 2009 కాదు జగన్, ఇది 2024 మర్చిపోయి. మీకు చెప్తున్నాను ముఖ్యంగా మీరందరూ, నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లోకి. నేను రౌడీజంకి, గుండాలకి, దాష్టికాలు చేసే వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు. కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు. మూర్ఖంగా వెళ్ళిపోయి మొండి పట్టు తెలిపోయి గొడవ పెట్టుకోవడం కాదు, వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి. మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి, సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి. మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తన్ని తగలేసే వరకు మనం పోరాడాలి. నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్ లాగా. అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. ఎందుకంటే సినిమాలు చేసి విసుగుంటుంది. వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రీరికార్డింగ్లు వేసుకుంటా ఉంటారు. వీళ్ళకి రీరికార్డింగ్లు ఎక్కువైపోయినాయి. నేను మామూలుగానే పంచగట్టుకొని ఏదో మన సాంప్రదాయం ప్రకారం వస్తాం, వీళ్ళు అలా కాదు. వెనకాల మామూలుగా రీరికార్డింగ్లతోటి నేను సినిమాల్లో కూడా చేయను ఇంత తమాషా. పంచి డైలాగులు మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి. వీళ్ళు పంచి డైలాగులు వీళ్ళకి.